హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ కాంబినేషనల్ సర్క్యూట్ అండ్ వాట్ ఈస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అనే కాన్సెప్ట్ చూసాం. సో ఇండివిజువల్గా మనం వాటి యొక్క కాన్సెప్ట్ అనేది చూడడం జరిగింది. సో ఇప్పుడు డిఫరెన్సెస్ ఏంటి, కాంబినేషనల్ సర్క్యూట్కి సీక్వెన్షియల్ సర్క్యూట్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బోత్ కూడా మనకి మెయిన్ ద బేసిక్ కాంపోనెంట్స్ అనేది మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేసే వాటిలో కాంబినేషన్ సర్క్యూట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ సూన్ ఏదైతే అప్డేట్స్ ఉంటాయో వాటిని తెలుసుకోవడం కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో దెన్ ద టాపిక్ ఈస్ ద డిఫరెన్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంబినేషనల్ సర్క్యూట్లో అవుట్పుట్ వేరియబుల్స్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ఆర్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ ద ప్రెజెంట్ ఇన్పుట్ వేరియబుల్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా సీక్వెన్షియల్ సర్క్యూట్కి వచ్చేసరికి ఒక మెమొరీ ఎలిమెంట్ అనేది ఉంటుంది, కాంబినేషనల్ సర్క్యూట్లో మెమొరీ ఎలిమెంట్ అనేది ఉండదు. సో బికాస్ ఆఫ్ దట్ మెమొరీ ఎలిమెంట్ మనం ప్రీవియస్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకుంటాం. సో ప్రీవియస్ వాల్యూస్ని గెట్ చేసుకుంటూ వాటితో పాటు ప్రెజెంట్ వాల్యూస్ని కూడా యాక్సెస్ చేసుకుంటూ చేసే ప్రాసెసింగ్ వచ్చి సీక్వెన్షియల్ సర్క్యూట్. వితౌట్ ప్రీవియస్ వాల్యూస్ మనం ప్రాసెస్ చేసేది కాంబినేషనల్ సర్క్యూట్. సో ద అవుట్పుట్ వేరియబుల్స్ నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్, అంటే మనకి ఓన్లీ ప్రెజెంట్ వాల్యూస్ మీదే కాకుండా పాస్ట్ ప్రీవియస్ వాల్యూస్ మీద కూడా మనం యాక్సెస్ చేస్తే దట్ ఈస్ ద సీక్వెన్షియల్ సర్క్యూట్. నెక్స్ట్, ద కాంబినేషనల్ సర్క్యూట్స్ ఆర్ ఫాస్టర్, అంటే కంపారిటివ్లీ ఈ రెండింటిలో సీక్వెన్షియల్ సర్క్యూట్స్తో పోలిస్తే మనకి కాంబినేషనల్ సర్క్యూట్స్ అనేవి ఫాస్ట్గా యాక్సెస్ అవుతాయి. అక్కడ కూడా మనకి సింపుల్ రీజన్ ఈజ్ ఇక్కడ పాస్ట్ వాల్యూస్ని కూడా మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి కాంబినేషనల్ సర్క్యూట్స్ అనేవి ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు కంపారిటివ్లీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. నెక్స్ట్, ద మెమొరీ యూనిట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ బికాస్ ఇక్కడ మనం ప్రీవియస్ వాల్యూ స్టోర్ చేయట్లేదు కాబట్టి మెమొరీ యూనిట్ కూడా మనకి అవసరం లేదు. బట్ ఇక్కడ వచ్చేసరికి మెమొరీ యూనిట్ అనేది మనకి నీడ్ ఉంది బికాస్ సీక్వెన్షియల్ సర్క్యూట్కి వచ్చేసరికి ప్రీవియస్ వాల్యూస్ ఉండాలి అండ్ ద ప్రజెంట్ వాల్యూస్ కూడా ఉండాలి, బోత్ వాల్యూస్ని మనం యాక్సెస్ చేయాలి కాబట్టి ఇక్కడ మెమొరీ యూనిట్ అనేది రిక్వైర్డ్, అది కూడా ఓన్లీ ద పాస్ట్ వాల్యూ స్టోర్ చేసుకోవడం కోసం. నెక్స్ట్, బికాస్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్ కాంబినేషనల్ సర్క్యూట్స్ మనం ఎక్కడా కూడా ప్రీవియస్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవట్లేదు, నార్మల్గా ప్రెజెంట్ ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేస్తూ అవుట్పుట్స్ని గెట్ చేసుకుంటున్నాం కాబట్టి దీని యొక్క డిజైన్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి హార్డ్గా ఉంటుంది, ఇది కూడా ఓన్లీ కంపారిటివ్ కాంబినేషనల్ సర్క్యూట్స్. సో ఇక్కడ మనం ప్రీవియస్ వాల్యూస్కి యాక్సెస్ చేసుకునేలాగా డిజైన్ చేసుకోవాలి, ప్రెజెంట్ వాల్యూస్ని కూడా యాక్సెస్ చేసుకునేలాగా డిజైన్ చేసుకోవాలి. సో బోత్ కాంబినేషన్స్లో వచ్చే అవుట్పుట్ కూడా మళ్ళీ ఎలా ఉంటుంది, ద డిఫరెంట్ అవుట్పుట్ అనేది గెట్ చేసుకుంటాం. సో దానికోసం వాటి యొక్క డిజైన్ కూడా మనకి ఎలా ఉంటుందంటే హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మనకి క్లాక్తో సంబంధం లేదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్స్లో కూడా. క్లాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో మనకి ట్రిగ్గరింగ్ అనే కాన్సెప్ట్తో యూజ్ చేస్తాం, బట్ కాంబినేషన్ సర్క్యూట్స్ వచ్చేసరికి ట్రిగ్గరింగ్ అనే కాన్సెప్ట్ రాదు. సో వాట్ ఈజ్ దట్ మెయిన్ కాన్సెప్ట్ అనేది మనకి బిఫోర్ టాపిక్స్లో మనం నెక్స్ట్ కమింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్లో మనం చూడడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది క్లాక్. వాట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది క్లాక్ మీన్స్ అక్కడ క్లాక్తో మనకి ఎటువంటి సంబంధం లేకుండా కాంబినేషనల్ సర్క్యూట్స్ని యూజ్ చేసేసుకుంటాం. బట్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి వచ్చేసరికి దీస్ సర్క్యూట్స్ ఆర్ యూజ్డ్ ఏ క్లాక్, కంపల్సరీ మనం ఇక్కడ క్లాక్ యూజ్ చేస్తాం, అది కూడా దేనికి, ట్రిగ్గరింగ్ ద ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఇక్కడ సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో మనకి టూ కాన్సెప్ట్స్ వస్తాయి, లాచెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది, ఫ్లిప్ ఫ్లాప్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ రెండు కూడా ద మెయిన్ స్టోరింగ్ పార్ట్స్. సో ఆ టూ పార్ట్స్లో యూజ్ చేసేటప్పుడు మనం ట్రిగ్గరింగ్ అనే కాన్సెప్ట్ మెయిన్, ఆ ట్రిగ్గరింగ్ అనే కాన్సెప్ట్తో మనం ఆ టూ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ టూ కాన్సెప్ట్స్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ క్లాక్ అనేది యూజ్ చేస్తాం, బట్ కాంబినేషనల్ సర్క్యూట్స్లో క్లాక్ అనేది యూజ్ చేయం. సో డోంట్ రిక్వైర్ ద ఫీడ్బ్యాక్. వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్? ఫీడ్బ్యాక్ అంటే సింపుల్లీ సేయింగ్ ప్రీవియస్ సంబంధించిన ఫీడ్బ్యాక్, అక్కడ అవసరం లేదు. బట్ ఇక్కడ ప్రీవియస్ వాల్యూస్ మనం యూటిలైజ్ చేస్తున్నామని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఫీడ్బ్యాక్స్ అనేది అవసరం. ఎందుకు అంటే సపోజ్ మనం ఒక నార్మల్గా ఇక్కడ ఒక గేట్ తీసుకున్నాం అనుకుందాం. సో ఈ గేట్ నుంచి ఈ గేట్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకుంటాం, ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకుంటాం, అండ్ వన్ మోర్ ఇన్పుట్ ఈజ్ దేర్. సో టూ ఇన్పుట్స్తో దీని నుంచి వచ్చిన ప్రాసెసింగ్ డేటా అనేది అగైన్ దీనికి ఇన్పుట్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ వన్ అదర్ ఇన్పుట్ సరిపోతుంది, ప్రీవియస్గా వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఇన్పుట్ టు ది అనదర్ గేట్. సో దీని నుంచి ఈ టూ వాల్యూస్ని బేస్ చేసుకుని ఒక అవుట్పుట్ వస్తుంది. అంటే ఇలా ప్రీవియస్ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుంటే దిస్ ఈజ్ సీక్వెన్షియల్ సర్క్యూట్. ఓన్లీ టూ ఇన్పుట్స్
ప్రాసెసింగ్ కింద తీసుకుని వన్ అవుట్పుట్ గెట్ చేస్తే కనుక దట్ ఈస్ కాంబినేషనల్ సర్క్యూట్. సో ఇది మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ కాంబినేషనల్ సర్క్యూట్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్. సో ద నెక్స్ట్ క్లాస్ ఆన్ సీక్వెన్షియల్ సర్క్యూట్లో మనకున్న ద మెయిన్ కాన్సెప్ట్స్ లాచెస్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు ఇంట్రడక్షన్ చూసుకున్న తర్వాత మనం టైప్స్ ఆఫ్ లాచెస్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్కి చూద్దాం. థ్యాంక్ యూ.